అత్తయ్యా మురళి ఏమంటున్నాడు? జానకిని పెళ్లి చేసుకుంటానంటున్నాడా? ఎన్నిసార్లు చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడండి. పైగా నా మీద కోపం తెచ్చుకుంటున్నాడు. సరేలే, నేను అనుకున్నది సాధించి బయటపడిన తర్వాత నేనే ఒప్పిస్తాను. ఏమండి, ఇలా కలుసుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఎవరైనా చూస్తే కొంతకాలం ఒప్పుకోండి, ఆ తర్వాత ధైర్యంగా మనం కలుసుకున్నట్టు ఏర్పాటు చేస్తాను. ఏమండి, మురళికి అత్తగారికి తెలిస్తే ఏమనుకుంటారనండి? అందుకే నేను అనుకున్న పని పూర్తయ్యే వరకు వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఎలా కలుసుకోమన్నది. రేపు సాయంకాలం గుడికిరా, వస్తావుగా? అలాగేనండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. మీ కోడలు జయ బాబు. మురళి, ఊళ్ళో పుకార్లు విన్నావుగా? వినడమే కదమ్మా, నిజాన్ని నా కళ్ళారా చూశాను. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం మంచిది. అన్నీ రెడీయా? రెడీ 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 సార్. అబ్బా, ఏం పరిమళం వేసేస్తుందో ఫుడ్. అయ్యా, పదార్థాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది, కానీ తింటే ప్రాణం లేచిపోతుందేమని భయంగా ఉంది. అసలు ఆ వెదవి ఇందులో విషం కలిపాడని డౌట్ చేసి మనం ఫుడ్ మానేస్తే ఆకలితో చచ్చిపోతామయ్యా. సాంబయ్య, వాడు మన భయపెట్టడానికి అలా అంటాడు తప్ప నిజానికి వాడు ఇక్కడికి వచ్చి విషం ఎలా పెడతాడయ్యా? వాడు డేగా అని పేరు పెట్టుకున్నాడండి, ఎగురుకుంటూ ఏకిటికి నుంచి వచ్చి కలిపేచ్చు కదా. సరే, రిస్క్ ఎందుకు? మన పిల్లిని తీసుకొచ్చి టెస్ట్ చేయి. వెళ్ళి పిల్లిని తీసురా. పిల్లిగాని ఆ ఫుడ్ తిని ఎగిరి గంతేసిందా, మనం నిరభ్యంతరంగా వీటిని లాగించేయచ్చు. అయ్యా, ఇది తిని పిల్లి చచ్చిపోయిందనుకోండి, పాపం కదా. అంచేత ఏ టెస్ట్ లేకుండా ఇవన్నీ తినేసి మన ఇద్దరం చచ్చిపోతే పుణ్యమా? వెదవకోళ్ళు చెప్పకు. అదిగో పిల్లి వచ్చింది, బిర్యానీ వడ్డించు. తినవే పిల్లి మొన్న, దించు. తిను అమ్మా, తిను. తినేస్తోంది. ఇదేదో నిరాహార దీక్ష చేసి భోజనానికి వచ్చిన పిల్లిలా లాగించేస్తోంది. చూసావా, వాడి వెధవ మాటలని మనం తిండి మానేస్తే వెధవలం అయిపోదు. ఆలస్యమైంది, వడ్డించు. బిర్యానీ, కొంచెం చికెన్ కుర్మా. అమ్మ పిల్లి పొండ భుక్తాయాసంగా బోలు పడకేసింది. కాదు సార్, ఆ తిన దాంట్లో విషం ఉండబట్టే పరంపదించింది. ఏమిటి? ఆ డాక్ గారు చెప్పింది నిజమేనన్నమాట. ఈ తిండి తింటే మన చావు ఖాయమన్నమాట. అబ్బబ్బా, అసలు ఆ డాగగాడు ఇంతమంది బందోబస్తుండగా ఇక్కడికి వచ్చి విషం ఎలా కలపగలుగుతున్నాడయ్యా? అసలు వాడెక్కడుంటాడో వెంటనే తెలుసుకోవు, లేకపోతే ఆకలితో చచ్చిపోతాం.